మీ వైఫ్ తో దిగిన ఫోటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా? అందరూ జోడీ బాగుంది అని కాంప్లిమెంట్స్ పెడుతుంటే పొంగిపోతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఇక ముందు అలాంటి డీపీలు పెట్టాలంటే ఒక్క క్షణం ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్ లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే, హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి వాట్సాప్ డీపీగా తన భార్యతో దిగిన ఫోటోని పెట్టాడంట. దీంతో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. అదెలా అంటే, ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకుని సైబర్ మోసగాళ్లు అందులోని అతని భార్య చిత్రాన్ని మరో వ్యక్తితో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి అతనికి పంపించారంట. ఈ ఫోటోలు వైరల్ అవ్వకుండా ఉండాలి అంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారంట. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ బాధితుడు దాదాపు 150,000 రూపాయలు ఆ మోసగాళ్లకు బదిలీ చేశాడంట. అంతటితో ఆగకుండా వారు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఇలాంటి కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయంట. ఇక గతంలో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవారు. ఫ్రెండ్షిప్ పేరుతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పెట్టే పోస్టులు, ఫోటోలు తీసుకుని మోసగాళ్లు వారి ఖాతాలకు డీపీలుగా పెట్టుకునేవారు. ఎవరి ఫోటో అయితే డీపీగా పెట్టుకున్నారో వారి స్నేహితులు, బంధువులకు చికిత్స నిమిత్తం డబ్బులు కావాలని సందేశాలు పంపేవారట. ఇలా డబ్బులు దండుకున్న కేసులు కూడా ఇంతకు ముందు మనం చాలా చూశాం. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ డీపీ తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట సైబర్ నేరగాళ్లు. అయితే ఇంకో విషయంలో కూడా అలర్ట్ గా ఉండడం మంచిదంటూ చెప్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అదేంటంటే, ఒక అతనికి కాల్ గర్ల్స్ కావాలా అనే మెసేజ్ వచ్చిందంట. దానిపై క్లిక్ చేయగానే అతని ఫోన్ నెంబర్తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిందట. వెంటనే కొందరు అమ్మాయిల ఫోటోలు పంపి సెలెక్ట్ చేసుకోమని చెప్పారంట. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పినా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని, లేకుంటే పరువు బజారున పడుతుందని బెదిరించడం స్టార్ట్ చేశారట అవతలి వాళ్లు. ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్స్ కి ఏమైనా లింకులు వస్తే వాటిని క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయడం బెటర్. సో అందరూ ఇలాంటి విషయాలపై అలర్ట్ గా ఉండడం ఇంకా బెటర్. ఏమంటారు? హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్ లో చూశారు. TV9 న్యూస్ ప్రజెంటర్ గా మీ అందరికీ నేను పరిచయం. ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను, అదే హరిత టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్.